జై గురుదేవా. ఈరోజు మనం మాస్టర్ ఆర్కే గారిని గుర్తు చేసుకుందాం అనిపించింది నాకు. ఆయన గురించి కొంచెం మాట్లాడుకుంటే మనసుకి అద్భుతంగా ఉంటుంది. ఆయన గురించి ఎంత తెలుసుకున్నా చాలా తక్కువ తెలుసుకున్నాం అనిపిస్తుంది. సో ఆయన పూర్తి పేరు డాక్టర్ మారెల్ల రామకృష్ణ గారు, శ్రీరామకృష్ణ గారు, డాక్టర్ మారెల్ల శ్రీరామకృష్ణ గారు. ఆయన 14/10/1948 కృష్ణా జిల్లా మచిలీపట్నంలో శ్రీమతి సక్కుబాయి, శ్రీ కామరాజులు అనే పుణ్య దంపతులకు జన్మించారు. తర్వాత ఆయన 30 జూన్ 2014 పరమపదించారు, భగవంతునిలో ఐక్యమయ్యారని కూడా మనం అనుకోవచ్చు. సో ఆయన ఒక కెమిస్ట్రీ ప్రొఫెసరు, తర్వాత ఒక గొప్ప సైంటిఫిక్ స్పిరిచువలిస్ట్. ఆయన అది ఒక అద్భుతమైన పదం బేసిక్గా, సైంటిఫిక్ స్పిరిచువలిస్ట్. దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. తర్వాత హోమియోపతి మెడిసిన్లో కూడా ఆయన గొప్ప విద్వాంసుడు, విద్యాధికుడు, ఒక రకంగా హోమియోపతి డాక్టర్ అని కూడా మనం అనుకోవచ్చు. తర్వాత మంచి వక్త, మంచి వక్త. తర్వాత ఆయన మిషన్ ఆర్కే అని ఒక దాన్ని స్థాపించారు, మిషన్ ఆర్కే. దాని అర్థం తర్వాత మనం మాట్లాడుకుందాం, ఆయన ఏం చెప్పదలుచుకున్నారు అనేది కూడా. ఆయన పండిత శ్రీరామ శర్మ ఆచార్య గారి శిష్యుడు. ఓకే, ఇంకా ఆయన జీవితం గురించి చాలా పుస్తకాల్లో కూడా ఉంది, వివరించబడి ఉంది. సో ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటి బేసిక్గా అది చూద్దాం. ఒకే విశ్వం, ఒకే ధర్మం, ఒకే భాష అంటే ఏంటంటే శాంతి, సౌఖ్యము, సమృద్ధి ప్రతి ప్రాణికి కలగాలి. అది ఆయన ముఖ్య ఉద్దేశం బేసిక్గా. ఒకే విశ్వం, ఒకే ధర్మం, ఒకే భాష అనేది ఆయన సైంటిఫిక్ స్పిరిచువలిజంలో చెప్పారు. యాక్చువల్గా ఇక్కడ ధర్మం అంటే మతం కాదు బేసిక్గా, అది ఇంకొక రకమైన అర్థం. ఒకే భాష అన్నా కూడా అందరికీ ఒకే భాష కలుగుతుందని కూడా కాదు అక్కడ అర్థం బేసిక్గా. దాని అర్థం బేసిక్ ఇంకో రకంగా తీసుకోవాలి. సైన్స్లో ఏం జరిగింది అని అంటే ఏ దేశస్థుడైనా ఏ లాంగ్వేజ్లో ఏ భాషలో రాసినా కూడా ఒకళ్ళే కనుగొన్నారు. సపోజ్ ఐన్స్టీన్ ఒకలాగా అనుకున్నాడు అనుకున్నాం, E=MC². అది ఏ భాషలో చెప్పినా వేరే వాళ్ళు కూడా ఆ భాష నేర్చుకుని దాన్ని నేర్చుకోవటము, దాని నుంచి ముందుకు వెళ్ళటం చేశారే తప్ప దాన్ని ఖండించటం చేయాలి. అలానే స్పిరిచువలిజంలో కూడా గురువుగారు సైంటిఫిక్ స్పిరిచువలిజం అనే దాన్ని మార్గదర్శనం చేయడానికి ప్రయత్నం చేశారు. యాక్చువల్లీ ఎంతోమంది గురువులు ఉన్నారు మన పాతకాలంలో పుస్తకాల్లో చదువుకుంటాం, వైష్ణవైట్స్, షైవైట్స్ కొట్టుకున్నారని, బుద్ధిస్టులు, హిందువులు కొట్టుకున్నారని. వాళ్ళు ఎప్పుడు కొట్టుకోమని చెప్పాల, ఆ గురువులు ఎప్పుడూ చెప్పాల, ఆ దేవుళ్ళు ఎప్పుడూ చెప్పాల. కానీ మనము జాడ్యంతో, మనం అహంకారంతో చేసే పనులు అవి బేసిక్గా, మన మానవులను చేసే పనులు. అందుకని గురువుగారు ఏం చెప్పారంటే, మాస్టర్ ఆర్కే గారు ఏ గురువుని ఫాలో అయినా సరే ఇంకో గురువుని నియమించకండి, అందరి గురువుల యొక్క ముఖ్య ఉద్దేశం భూతల స్వర్గం, భూమి స్వర్గంలాగా ఉండటం, శాంతి, సౌఖ్యము, సమృద్ధి. బేసిక్గా శాంతి ఉండాలి, సౌఖ్యంగా ఉండాలి అందరూ, సమృద్ధిగా ఉండాలి ప్రతి ప్రాణికి, అందరికీ, అది ఉద్దేశం. సో ఏ గురువు చెప్పినా, వాళ్ళు ఏం తెలియజేసినా ప్రపంచానికి, ప్రపంచం అంతా కూడా సంతోషంగా ఉండాలి, మానవాళి సంతోషంగా ఉండాలి. ఇది బేసిక్గా చెప్పింది. యాక్చువల్గా ఇది ఆ గురువులు చెప్పింది, మనం శిష్యులమైన వాళ్ళము మనం సరిగ్గా అర్థం చేసుకోలేక
మనలో మనం అహంకారపూరితమైనటువంటి భావోద్వేగాలకు గురి అయి చేస్తున్న తప్పులు బేసిక్. ఇది ఆయన బేసిక్గా అది మార్గ నిర్దేశనం చేసినటువంటిది అనిపించింది నాకు. నా ఈ చిన్న బుర్రకు అర్థమైంది అది. మాస్టర్ ఆర్కే గారు చేసినటువంటి పని ఏంటంటే మన మార్గ నిర్దేశనం ఏం చేశారంటే ఒకే విశ్వం, ఒకే ధర్మం, ఒకే భాష. సో స్పిరిచువలిస్టులు కూడా సైంటిఫిక్గా ఒక అందరి దాంట్లో నుంచి చెప్పినటువంటి గొప్ప గొప్ప భావాలను తీసుకొని ఏకీకరణకి అంటే ముందుకి వెళ్ళటానికి ప్రయత్నం చేయాలి అని చెప్పడానికి ప్రయత్నం చేశారు. అందరి గురువులు ఏ గురువు చెప్పినా అదే చెప్తారు. ఇంకో గురువు చెడ్డవారని ఎప్పుడు చెప్పరు, చదవద్దని చెప్పరు, ఆయన గురించి చరిత్ర చదవద్దని చెప్పరు. ఈ విషయంగా రామకృష్ణ గారు అందరి యొక్క భావనల్ని, అందరి యొక్క భావన యొక్క పుస్తకాలని విపరీతంగా చదివారనిపించింది నాకు. చాలా పుస్తకాలు చదివారు ఆయన. మనం మామూలు మనుషులకి అంత సాధ్యం కాదేమో బహుశా. అంత రీడింగ్ చేయటం మామూలు విషయం కాదు. ఒక వివేకానందకి, ఇంద్రుడికి, ఒక ఆర్కే గారికి సాధ్యమైంది. అలాంటి మహానుభావులకి సాధ్యం, మనలాంటి వారికి సాధ్యమో కాదు చిన్నప్పటి నుంచి అది చెప్పలేను నేను. కానీ ఆయన అందరికీ సాధ్యం అంటారు, అది గొప్ప విషయం. చదవటం గురించి కాదు చెప్పింది ఆయన. ఏ పనినైనా సైంటిఫిక్గా నేర్చుకోవటం ప్రారంభిస్తే, సాధన చేస్తే సాధ్యమే అని ఆయన చెప్పారు. యాక్చువల్లీ ఆయన భూమి మీద మానవులు, భూమి స్వర్గం అవ్వాలి, మానవులు దేవతలు అవ్వాలి, అది బేసిక్గా అంటే అమరత్వం బేసిక్గా అది చెప్పింది ఆయన. దాన్ని సాధించడానికి సాధనా మార్గాలు కూడా చెప్పారు. అది నేర్చుకుంటానికి కొంతమందికి గంటలు సరిపోవచ్చు, రోజులు సరిపోవచ్చు, నెలలు సరిపోవచ్చు, సంవత్సరాలు పట్టవచ్చు. ఒక సంవత్సరంలో అయితే ఖచ్చితంగా చేయవచ్చు అన్నారు, 5 సంవత్సరాలు ఖచ్చితంగా నేర్చుకోవచ్చు అన్నారు ఆయన. అది అకుంఠిత దీక్షతో గనక దాన్నే మనం చేయగలిగితే బహుశా మనం సాధించవచ్చాము. ఒకవేళ మన మీద మనకి అంత నమ్మకం లేకపోతే, మనం సామాన్య మానవులం అయినట్లయితే ముందు కొన్ని గుణములు కావాలి, మనకి సద్గుణాలు కావాలి. ఆ సద్గుణాలను అలవరుచుకుంటానికి కొన్ని ఆహార నియమాలు పెట్టుకుంటే మంచి సద్గుణాలు ఆటోమేటిక్గా రావడానికి ఛాన్స్ ఉంది. సపోజ్ ఉప్పు ఎక్కువ తిన్నామనుకో కోపం వస్తుంది, ఉప్పు కారం తింటే కోపం ఎక్కువ వస్తుంది అంటారు పెద్దలు. సో అలానే ఆహార నియమాలు కనుక మార్చుకోగలిగితే మనసుని కంట్రోల్ చేయ, ఇంద్రియ నిగ్రహం అనేవాళ్ళు పెద్దవాళ్ళు. సో అది కూడా మనం ప్రయత్నం చేస్తూ పోతే కొంతకాలానికి సద్గుణాలను అలవరుచుకోవాలి. పెద్ద కష్టమైన విషయం అయితే కాదు, అది మనం ఒప్పుకోవాల్సింది. తర్వాత మనకి ఇంకొక సమస్య ఉంటుంది. ఈ భౌతిక ప్రపంచంలో మనకి ఇంకొక సమస్య కూడా ఉంది. అదేంటి సమస్య అంటే డబ్బు. 1 కోట్లక్కర్లు లేకపోవచ్చు, కానీ మనిషి జీవితం నడవడానికి కావలసినటువంటి అవసరాల దృష్ట్యా మాత్రం డబ్బు అవసరమే. దానికి పనిని వెతుక్కోవటం కానీ, ఆ పని చేస్తూ డబ్బును సంపాదించుకోవటం కానీ, దానికి కొన్ని ఆధ్యాత్మిక మార్గాలు మనకి కొంచెం త్వరగా రావటానికి కూడా ఆయన చెప్పారు. ఇంకొక సాధనా పద్ధతి చెప్పారు. ఆ సాధన ఏంటి అంటే, ఆ సాధన చేసినట్లయితే నీకు గురువులు కనపడతారు, గురువులే మార్గనిర్దేశనం చేస్తారు మీకు అని చెప్పారు. సో ధనానికి కొన్ని పద్ధతులు చెప్పారు, ఆహారానికి కొన్ని పద్ధతులు చెప్పారు. ఆయన పుస్తకాలు రాశారు, చాలా పుస్తకాలు రాశారు, చాలా. సో ఏ అవసరానికి తగ్గట్టుగా ఆ పుస్తకాన్ని చదువుకోవడానికి కూడా అవకాశం ఉంది ఆయన. సో ఆయన మార్గంలో ప్రయాణం చేయడానికి నేను ఇది మొదటి మెట్టుగా భావిస్తున్నాను. నాకు అర్థమైనంతలో భావాన్ని వ్యక్తీకరించడానికి ప్రయత్నం చేశాను. ఒకే విశ్వం, ఒకే ధర్మం, ఒకే భాష, మరియు భూమి స్వర్గతుల్యంగా మారటం అంటే మనుషులు దేవతలుగా మారటం, అంటే అమరత్వాన్ని సాధించటం బేసిక్గా.
అమరత్వం అంటే ఈ శరీరం శాశ్వతం అని కాదు, దాన్ని అర్థం చేసుకునే విధానం వేరుగా ఉంటుంది. అది ముందు ముందు మనం మాట్లాడుకుందాం. సో ఈ మిషన్ కోసం, ఈ మిషన్ ఆర్కే లేదా ఆయన నిర్దేశించిన మార్గాన్ని అనుసరించడానికి నేను చేసే మొదటి ప్రయత్నం ఇది. నాకు అర్థమైనంత వరకు తెలియజెప్పటానికి, తెలియజేయటానికి, నలుగురితో పంచుకుంటానికి ఈ విధంగా వీడియోలు చేసి తయారు చేసి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎవరైనా కామెంట్ చేయదలుచుకుంటే కింద కామెంట్లలో మీరు మీ భావాన్ని షేర్ చేసుకోవచ్చు, కానీ మంచి భాషలో చేస్తే, సద్విమర్శ అయితే చాలా బాగుంటుంది అది నేను కోరుకుంటుంది. నన్ను ఎన్లైటన్ చేయడానికి సలహాలు ఇచ్చినట్లయితే సంతోషంతో స్వీకరిస్తాను, ఉపయోగించుకుంటా. అందరికీ ధన్యవాదములు. దీన్ని వాచ్ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. మరుసటి వీడియోలో కలుసుకుందాం. బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.